హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకు రైల్వే గ్రూప్ డీలో మనకు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్లో అడుగుతారనే దాని మీద మనమైతే ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ క్లియర్గా ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడిగారు అనేది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది వర్క్ డన్ బై ఏ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్. మనకు వర్క్, అదేవిధంగా పవర్, అదేవిధంగా ఎనర్జీ, ఈ మూడింటి గురించి బాగా చూసుకోండి. మనకు ఈ మూడింటి గురించి మనకు ఒక చాప్టర్ ఉంది, మనకు వచ్చేసి ఎన్సీఈఆర్టీలో. మనకు వచ్చేసి ఖచ్చితంగా ఈ మూడింటి నుంచి 1 or 2 marks అయితే మనకి అడిగే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఒక వస్తువు ద్వారా చేయబడిన పని క్రింది వాటిలో దేనిపై ఆధారపడదు అంటున్నాడు. ఓకే, మనకు ఫస్ట్ దీనికి మనం ఈ యొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు వర్క్ డన్ గురించి ఫార్ములా అయితే తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మనకు చూడండి ఇక్కడ వర్క్ డన్కు ఫార్ములా చూడండి. వర్క్ డన్కు ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఇంటూ డీ ఇంటూ కాస్ తీటా అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అంటే ఇక్కడ మనకు ఎఫ్ అంటే మనకు ఏంటంటే మనకు ఫోర్స్ అనమాట. ఫోర్స్ అంటే వచ్చేసి బలం. అదేవిధంగా మనకు డి అంటే డిస్ప్లేస్మెంట్, దాన్ని వచ్చేసి తెలుగులో వచ్చేసి స్థానభ్రంశం అని అంటారు. అదేవిధంగా టీటా అంటే ఏంటంటే మనకు ఫోర్స్, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్కు రెండింటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు చూశారు కదా, ఇది వచ్చేసి ఫోర్స్, ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ మీకు ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యొక్క యాంగిల్ని వచ్చేసి మనకు టీటాగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఫార్ములా ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ కాస్ టీటా ఇంటూ డి అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి దీని ఫార్ములా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఫోర్స్ అనేది మనకు యాంగిల్ మీద, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ మీద, అదేవిధంగా ఫోర్స్ మీద ఆధారపడి ఉందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఫోర్స్, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్, అదేవిధంగా యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనమాట, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు అనేది. ఆప్షన్ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆప్షన్ని చూడండి ఏమడిగారు, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు యొక్క ప్రాథమిక వేగం మీద వర్క్డన్ అనేది ఆధారపడుతుంది అని అడిగాడు, అనే ఆప్షన్ ఇచ్చాడనమాట. మనకి క్లియర్గా మనకి ఫార్ములాలో చూసాం కదా, ఫార్ములాలో ఏముంది, ఎఫ్ ఇంటూ డి ఇంటూ కాస్ తీటా ఉందన్నమాట. అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద వర్క్డన్ అనేది ఆధారపడుతుంది అని చెప్పాను. అయితే ఇక్కడ మనకు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, అంటే ఇది వచ్చేసి మనకు రాంగ్ అనమాట, రాంగ్ ఆప్షన్ ఇచ్చాడనమాట. అంటే మనకు వర్క్ డన్ అనేది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉండదు, రిమైనింగ్ మూడు ఇచ్చినటువంటి ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ చెప్పాను, స్థానభ్రంశం మీద ఆధారపడి ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆధారపడి ఉంటుంది. అప్లైడ్ ఫోర్స్ అంటే అక్కడ మనం ఎంత ఫోర్స్ అప్లై చేసామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి మనకు వర్క్ డన్లో ఫోర్స్ వచ్చేసి కాన్స్టాంట్ ఫోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మన యొక్క బలాన్ని మారుస్తూ ఉండడం, మనకి బలం అనేది కాన్స్టాంట్గా స్థిరంగా అలాగే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి వర్క్ డన్ గురించి. చూడండి మనకు వర్క్ డన్ గురించి మనకు దాని మీద వర్క్ డన్ మీద గురించి అడగచ్చు, లేకుంటే వర్క్ డన్ గురించి ఫామ్ ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు వర్క్ డన్ గురించి క్లియర్గా నీట్గా చూసుకోండి, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది అనమాట ఈ యొక్క వర్క్ డన్ గురించి చూసుకోండి ఫ్రెండ్స్. మనకు వర్క్కు కానీ అదేవిధంగా ఎనర్జీ కానీ మనకు వచ్చేసి యూనిట్స్, మనకు చూడండి బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి యూనిట్స్ కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వర్క్కు వచ్చేసి మనకు యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అనమాట, అదేవిధంగా ఎనర్జీకి కూడా జౌల్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి మనకు ఏ 40 kg గర్ల్ క్విక్లీ క్లైమ్స్ అప్ ది స్టేజ్ టు 5 meters హైట్ ఇన్ 4 seconds, వాట్ విల్ బీ ది పవర్ డెవలప్డ్ బై హర్. ఇక్కడ చూడండి మనకు పవర్ గురించి అడగడం జరిగింది, పవర్ గురించి ఒక ప్రాబ్లం అయితే మనకైతే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతున్నారు మనకు పవర్ గురించి, గుర్తుపెట్టుకోండి. మనకు గత సంవత్సరంలో అంటే 2018 జరిగినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుని నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట. మనకు పవర్, ఎనర్జీ, వర్క్ డన్ గురించి డెఫినెట్లీగా మీకైతే 1 or 2 marks ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫిజిక్స్లో. కాబట్టి ఈ టాపిక్ని అయితే మీకైతే నీట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పవర్ గురించి ఒక ప్రాబ్లం అడిగాడు చూడండి. 40 kg బరువు ఉన్న ఒక అమ్మాయి 4 seconds 5 meters ఎత్తుకు వేగంగా మెట్లు ఎక్కుతుందంట. అప్పుడు ఆమె ద్వారా అక్కడ ఎంత పవర్ అనేది జనరేట్ అయ్యింది అని మనకైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు డెఫినెట్గా మనకు
ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా వచ్చేసి మనకు వాటి యొక్క ఫార్ములాస్ వచ్చేసి మనకు ఫార్ములాస్ వచ్చేసి ఖచ్చితంగా మన మైండ్లో ఉండాలన్నమాట. ఫార్ములాస్ అనేది మన మైండ్లో ఉన్నట్లయితే ఈజీగా ఇచ్చినటువంటి డేటాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకైతే సొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది ఫేస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి పవర్. పవర్కి ఫార్ములా ఏం చెప్పాను మీకు, పవర్కి ఫార్ములా వచ్చేసి వర్క్ బై టైం అనమాట. గుర్తుపెట్టుకోండి, పవర్కి ఫార్ములా వచ్చేసి వర్క్ బై టైం. దీని వచ్చేసి మనకు జోల్ బై సెకండ్ అని అంటారు. జోల్ బై సెకండ్ అంటే పవర్కి వచ్చేసి జోల్స్, టైంకి వచ్చేసి సెకండ్స్ అనమాట. ఇక్కడ పవర్కు యూనిట్స్ వచ్చేసి వాట్స్. మనకు పవర్ను వచ్చేసి వాట్స్లలో కొలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే వాడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నిటికీ మనకు డబ్ల్యూ అని ఇచ్చాడు, వాట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, వన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జోల్ బై సెకండ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జోల్ బై సెకండ్. పవర్కు యూనిట్స్ ఏంటంటే వాట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకు పవర్ అంటే ఏమని చెప్పాను, వర్క్ బై టైం అని చెప్పాను. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్టీటా అనమాట. కాస్టీటా బై టైం వేసుకుందాం, అంటే వాడు ఇచ్చినటువంటి అడిగిన దాన్ని బట్టి. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది మనకి ఇవ్వలేదు కదా, ఇచ్చినటువంటి ఆప్షన్లో చూడండి ఫోర్స్ అనేది మనకి ఇవ్వలేదు అనమాట. మనకు ద్రవ్యరాశి ఇచ్చాడు, ద్రవ్యరాశి టైం అదేవిధంగా మనకు ఎత్తు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫార్ములా ఏంది, మనకు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఈ ఫార్ములా నుండి మనకు వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అది ఎలాగనో మీకు గత వీడియోలో చెప్పాను, మీకు దాని గురించి డీటెయిల్గా ఎలా వచ్చిందని అవసరం లేదు, దాని గురించి అడగట్లేదు. మనకు జస్ట్ వర్క్ డన్ ఫార్ములా నుంచి మనకు కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాస్ అయితే రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే మనకు అంతవరకు చాలా ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మనకు దాని గురించి అంటే వర్క్ డన్ ఫార్ములా నుంచి ఎలా మనకు కైనటిక్ ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంతా మనకు అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగట్లేదు కాబట్టి. ఓకే, మీకు దాని గురించి తెలియాలంటే మీకు టెక్స్ట్ బుక్లో చూసుకోండి, క్లియర్గా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎఫ్ ఇంటూ డి నుంచి ఏ విధంగా కైనెటిక్ ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఒకసారి ఎన్సీఈఆర్టీ బుక్లో చూసుకున్నట్లయితే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు వర్క్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందన్నమాట. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏంది, హాఫ్ ఎంవీ స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ ఏంది, ఎంజీహెచ్ అనమాట. ఓకే, ఇక్కడ వర్క్ స్థానంలో మనకు కైనెటిక్ ఎనర్జీ అనే రాసుకోవచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అనే రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు వర్క్ డన్ ఫార్ములా నుంచి మనకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాస్ అయితే రావడం జరిగింది కాబట్టి వర్క్ స్థానంలో పొటెన్షియల్ ఎనర్జీ కానీ కైనెటిక్ ఎనర్జీ కానీ రెండింటిని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి డేటా బట్టి మనం వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ అయితే రాసుకోవడం జరుగుతుంది నేను. ఓకే, వర్క్ బై టైం కదా మనకు పవర్ వచ్చేసి, ఇక్కడ వర్క్ నేను ఏం రాసుకుంటాను, పొటెన్షియల్ ఎనర్జీ రాసుకుంటాను, ఎంజీహెచ్ అనమాట. ఎంజీహెచ్ బై టైం, ఇక్కడ మనకు ఎంజీహెచ్ ఇంటూ టైం కదా, మనకు మాస్ ఇచ్చాడు, అదేవిధంగా హైట్ ఇచ్చాడు, మనకు జీ ఇవ్వలేదు. జీ అంటే మనకు చూడండి ఇక్కడ జీ నేను ఇవ్వడం మర్చిపోయాను, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట ఇక్కడ. ఓకే, గ్రావిటీ ఆఫ్ యాక్సలేషన్ వచ్చేసి మనకు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. హైట్ వచ్చేసి 5 మీటర్లు, టైం వచ్చేసి 4 సెకండ్ అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకు ఈ యొక్క క్వశ్చన్కు మనకైతే ఆన్సర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, పీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ వచ్చేసి మనకు పొటెన్షియల్ ఎనర్జీ రాసుకోవచ్చు కాబట్టి ఎంజీహెచ్ బై టైం అనమాట. ఇక్కడ ఎం ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. మనకు జీ వచ్చేసి మనకు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్ వచ్చేసి 5, అదేవిధంగా టైం వచ్చేసి 4 సెకండ్లు అయితే ఇవ్వడం జరిగింది. 4 1 4 10 10 × 10 100 × 5 వచ్చేసి 500 వచ్చేసి 500 వాట్స్. ఓకే, ఇక్కడ పవర్ ఎంత జనరేట్ అయిందంటే, ఎంత డెవలప్ అయిందంటే మనకు 500 వాట్స్ అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము పవర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్క్ స్థానంలో వర్క్ డన్ స్థానంలో మనం పొటెన్షియల్ ఎనర్జీ అయినా రాయొచ్చు, లేకుంటే కైనెటిక్ ఎనర్జీ అయినా రాయొచ్చు అనమాట. పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేసి ఎంజీహెచ్, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి మనకు హాఫ్ ఎంవీ స్క్వేర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అయినా రాయొచ్చు, ఈ ఫార్ములా అయినా రాయొచ్చు, బేస్డ్ ఆన్ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చారు దాన్ని బట్టి మనం అయితే రాసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ది ఎనర్జీ ఈజ్ కంప్రెస్డ్ స్ప్రింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు
ఎనర్జీ కానీ పవర్ కానీ అదేవిధంగా మనకు వర్క్ డన్ గురించి కానీ మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ మనకు మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కనబడతాయి. ఓకే, ఇక్కడ చూడండి, కంప్రెస్డ్ స్ప్రింగ్లో ఉండే ఎనర్జీ అడుగుతున్నాడు. కంప్రెస్డ్ స్ప్రింగ్లో ఏ ఎనర్జీ ఉంటుంది అంటున్నాడు. చూడండి, మనకు ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ కంప్రెస్డ్ స్ప్రింగ్ అంటే ఏంటి? కంప్రెస్డ్ స్ప్రింగ్ అంటే ఏం లేదు, దాన్ని గట్టిగా ఇట్లా కుదించి పట్టుకోవడం అన్నమాట. ఓకే, ఇక్కడ కుదించి పట్టుకోవడం అన్నమాట. అప్పుడు అక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది అంటున్నాడు. చూడండి, మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఎనర్జీ ఉంటుందంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది? ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితీయ శక్తి. స్థితీయ శక్తిలో అనేది శక్తి అనేది నిల్వ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్ప్రింగ్ను మనం ఇలా కుదించినప్పుడు అక్కడ ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉంటుంది అన్నమాట. వన్స్ మనం ఇక్కడ దాన్ని కుదించినటువంటి దాన్ని ఒక్కసారి ఇట్లా రిలీజ్ చేశామనుకోండి, అప్పుడు అక్కడ మనకు ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉండేటువంటి ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అయ్యి అది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే రిలీజ్ చేసినప్పుడు దానికి ఎంతో కొంత వెలాసిటీ వస్తుంది కదా, అప్పుడు వెలాసిటీ వచ్చినప్పుడు దాది వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కంప్రెసర్ స్ప్రింగ్లో ఎటువంటి శక్తి ఉంటుందంటే మనకు స్థితీయ శక్తి ఉంటుంది. అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉండాలి. ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ గురించి మనకు అప్లికేషన్స్ మీద చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి కంప్రెసర్ స్ప్రింగ్ కానీ, అదేవిధంగా ఇంకా దీని గురించి నెంబర్, అదేవిధంగా మనకు డ్యామ్లో నిల్వ చేయబడినటువంటి నీటి గురించి కానీ, అదేవిధంగా మనకు ఇంకా దీనికి సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకైతే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా క్లియర్గా చూసుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ గురించి ప్రాబ్లమ్ చూసుకోండి, అదేవిధంగా కాన్సెప్ట్ గురించి కూడా క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనకు వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు. చూడండి, మనకు ఒక తుపాకీ నుండి ఒక తూటాన్ని పేల్చినప్పుడు మనకు దాని స్థితీయ శక్తి దేనిగా మార్చబడుతుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ గమనించండి. ఇక్కడ బుల్లెట్, ఈ యొక్క బుల్లెట్ అనేది మనకు ఇక్కడ ఎనర్జీ ఈ యొక్క గన్లో వచ్చేసి స్టోర్డ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉంటుంది. ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉంటే ఏమని చెప్పాను? స్థితీయ శక్తి అని చెప్పాను, అంటే పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాను. వన్స్ మనం ఆ యొక్క గన్లో నుంచి ఆ యొక్క బుల్లెట్ను మనం పేల్చినప్పుడు, అంటే దాని స్టోర్డ్ అయి ఉన్నటువంటి ఎనర్జీని మనం పేల్చిన దాన్ని రిలీజ్ చేసినప్పుడు అది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ రిలీజ్ చేసాం కదా, బుల్లెట్ను రిలీజ్ చేసాం. బుల్లెట్ను రిలీజ్ చేసినప్పుడు అది ఒక సర్టెన్ ఫోర్స్తో వేగంగా వెళుతుంది అనమాట. అంటే అక్కడ వెలాసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మనకు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంది? ఆఫ్ ఇంటూ ఎంవీ స్క్వేర్ అనమాట. ఇక్కడ వి అంటే ఏంది? వెలాసిటీ అనమాట. దానికి ఒక సర్టెన్ వెలాసిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా అది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. స్టోర్డ్ అయి ఉన్నటువంటి ఎనర్జీని మనం రిలీజ్ చేస్తున్నట్లయితే అది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మార్చబడుతుంది. అదే ఇక్కడ వాడు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనకు ఒక తుపాకీ నుండి ఒక తుటాన్ని పేల్చినప్పుడు దాని స్థితి శక్తి అనేది దేని శక్తిగా మార్చబడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు దేని శక్తిగా మార్చబడుతుంది? కైనెటిక్ ఎనర్జీగా మార్చబడుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీకు కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కానీ డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా తెలుసుకోండి దాని గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనకు ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్, మనకు యూనిట్స్ గురించి కూడా మనకు నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మీకు చెప్పాను. ఒకసారి మనం యూనిట్స్ గురించి 2 వీడియోస్ అయితే చేశాము, ఒకసారి కింద వీడియోస్లో చూడండి మనకు యూనిట్స్ గురించి ఏమేం యూనిట్స్ అనేది మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడుగుతున్నారు, ఇంతవరకు ఏమేమి అడిగారు అనేది అన్నింటి గురించి నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి క్లియర్గా. చూడండి, ఇక్కడ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్, పీడనానికి ఎస్ఐ ప్రమాణాలు అయితే మనకైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ పీడనానికి ప్రమాణాలు, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రమాణాలు మనకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఫార్ములా అయితే గుర్తుండాలి. చూడండి, ప్రెజర్ అంటే మనకు తెలుగులో వచ్చేసి పీడనం అనమాట. ప్రెజర్కు ప్రమాణాలు ఏంటి? ఎస్ఐ ప్రమాణాలు వచ్చేసి మనకు, దానికంటే ముందు మనం ఫార్ములా రాద్దాం. ప్రెజర్కు ఫార్ములా ఏంటి? మనకు ఫోర్స్ బై ఏరియా అనమాట. ఫోర్స్ బై ఏరియా. ఓకే, మనకు బలము బై వైశాల్యం, తెలుగులో వచ్చేసి బలము బై వైశాల్యం అనమాట. బలము బై వైశాల్యం. ఓకే, ఇక్కడ మనకు ఫోర్స్కు ప్రమాణాలు ఏం చెప్పాను నేను? ఫోర్స్కు ఆల్రెడీ ప్రమాణాలు చెప్పడం జరిగింది కదా, న్యూటన్స్ అనమాట.
ఫోర్స్ కు ప్రమాణాలు వచ్చేసి న్యూటన్స్. అదేవిధంగా ఏరియాకు వైశాల్యానికి ప్రమాణాలు ఏంటి? మీటర్ స్క్వేర్. మనకు వైశాల్యం వచ్చేసి మీటర్ స్క్వేర్లో కొలుచడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మనకు న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది ఏ ఆప్షన్ వచ్చాడు మనకు? థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది మనకు ప్రెషర్కు ప్రమాణాలు అవుతుంది. ఈ యొక్క చూడండి, ఈ యొక్క న్యూటన్ బై మీటర్ స్క్వేర్నే మనకు వచ్చేసి పాస్కల్ అని పెట్టడం జరుగుతుంది. పాస్కల్, ఓకే. వన్ పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు వన్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనమాట. వన్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ మనకు ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్కు ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే పాస్కల్ అని కూడా పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాస్కల్. పాస్కల్ కింద ఆప్షన్లో పాస్కల్ ఉంటే పాస్కల్ పెట్టండి, లేకుంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఉంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అని మనకైతే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్రెషర్ గురించి. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక 2 పాయింట్స్ చెప్తాం, మనకు నోట్ చేసుకోండి. మనకు ప్రెజర్ అనేది మనకు వచ్చేసి ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మనకు ఏరియా. చూడండి, మనకు ఏరియా ఎక్కువ ఉన్నట్లు అనుకో, ఏరియా ఎక్కువ ఉంటే మనకు ఏరియా అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఏరియా తక్కువగా ఉన్నట్లయితే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏరియా ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ ప్రెషర్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఏరియా అనేది మనకు తక్కువగా ఉందనుకోండి, మనకు ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ప్రెషర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 20 kg ఈజ్ మూవ్డ్ విత్ ఎన్ యాక్సలరేషన్ ఆఫ్ 4 meters per second square. క్యాల్కులేట్ ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ టు ఇట్. చూడండి, 20 kg ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువును 4 meters per second square త్వరణంతో మనం కదిలించారు, దానికి వర్తించే మొత్తం బలాన్ని లెక్కించండి అని మనకైతే ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు ఫోర్స్ గురించి చెప్పాను. మనకు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే బలము, మాస్ అంటే ద్రవ్యరాశి, యాక్సలరేషన్ అంటే త్వరణం అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాను మనం యూజ్ చేసి మనకు పైన ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనం ఇదే ఆన్సర్ చేయడం జరుగుతుంది. మాస్ ఎంత ఇచ్చాడు చూడండి, 20 kg ఇచ్చాడు. యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ 20 ఇంటూ 4 ఎంత అవుతుంది? 80 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫోర్స్కు ప్రమాణాలు ఏంటి? మనకు న్యూటన్స్. అంటే అక్కడ 80 newtons అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనకు ఫోర్స్ బలాన్ని గురించి మనకు ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు, లేకుంటే ఆ యొక్క బలం గురించి కాన్సెప్ట్ గురించి అయినా అడగచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాబ్లం అయినా అడగచ్చు, లేకుంటే కాన్సెప్ట్ గురించి అడగచ్చు. కాబట్టి మీరు బలం గురించి క్లియర్గా తెలుసుకోండి. ఆ యొక్క దాని గురించి మీరు బలం గురించి క్లియర్గా తెలుసుకున్నట్టయితే ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు, లేకుంటే మీరు కాన్సెప్ట్ గురించి అడిగినా కానీ మనమైతే ఆన్సర్ చేసి రావచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. ఇక్కడ ఫార్ములా మనకు ఫార్ములా అనేది ఫార్ములా టైప్లో మనకైతే అడగడం జరిగింది. బలానికి ఫార్ములా ఏం చెప్పాను మనకు? ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అని చెప్పాను. ఇచ్చినటువంటి ఆప్షన్లో ద్రవ్యరాశి ఇంటూ త్వరణం ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ అని ఉంది. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. ఓకే, బలానికి ఫార్ములా వచ్చేసి మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ఎ మాస్ ఆఫ్ 80 kg ఈజ్ మూవింగ్ విత్ అన్ వెలాసిటీ ఆఫ్ 20 meters per second. వాట్ విల్ ది మూమెంటమ్ జనరేటెడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? 80 kg ద్రవ్యరాశికి వెళ్ళిన ఒక వస్తువు సెకండ్కు 60 meters వేగంతో కదులుతుందంట. అప్పుడు అక్కడ ఆ వస్తువులో ఉత్పన్నమయ్యే ద్రవ్య వేగం ఎంత అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చూడండి, మనకు మొమెంటాన్ని గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మొమెంటం అంటే ద్రవ్య వేగం గురించి మీకు ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు, కాన్సెప్ట్ అయినా అడగచ్చు ఫ్రెండ్స్. నేనైతే ప్రాబ్లం చెప్తున్నాను, మీ కాన్సెప్ట్ కూడా అడగచ్చు. కాన్సెప్ట్ కూడా చూసుకోండి, అసలు మొమెంటం అంటే ఏంది, దాని యొక్క ఫార్ములా ఏంటి ఏంది, దాని యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీని మీద కూడా కాన్సెప్ట్ మీద కూడా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కు చూద్దాం. మనకు మొమెంటానికి ఫార్ములా ఏంది? మొమెంటం వచ్చేసి మనకు పీతో చూపిస్తారు, దానికి వచ్చేసి మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి, మొమెంటానికి ఫార్ములా వచ్చేసి మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు చూడండి, మాస్ వచ్చేసి 80 kg అయితే ఇవ్వడం జరిగింది. ఓకే,
వెలాసిటీ ఎంత ఇచ్చాడు మనకు 60 అయితే ఇవ్వడం జరిగింది. 80 × 60 ఎంత అవుతుంది? 4800 అవుతుంది. ఇక్కడ మనకు ప్రమాణాలు చూడాలి. మనకు ప్రమాణాలు ఏమవుతాయి? ఇక్కడ మొమెంటానికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏమిచ్చాడు? మాస్ ఇచ్చాడు మనకు. ఎందుకంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. మాస్కు ప్రమాణాలు ఏంటి? కేజీ. వెలాసిటీకి ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్. అంటే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అనేది మనకు వచ్చేసి కింద ఆప్షన్లో ఉండాలి. మీరు చూడండి, ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ప్రమాణాలను బట్టి కూడా మనం ఆన్సర్ చేసి రావచ్చు అనమాట. మొమెంటానికి ప్రమాణాలు ఏంది? కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్. కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అనేది 4 ఆప్షన్ ఒకదానికి మాత్రమే ఉంది. 4800 ఇంటూ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడో, జీరో యాక్సలేషన్ మీన్స్, జీరో యాక్సలేషన్ అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సలేషన్ అంటే ఏం తెలుసుకుందాం. యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే మనకు తెలుగులో వచ్చేసి త్వరణం అని అంటారు. యాక్సలేషన్ అంటే ఏంటి అంటే మనకు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అనమాట. చేంజ్ ఇన్ వెలాసిటీ బై, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అనమాట. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టేకెన్ టైం అంటే తీసుకున్న టైం అనమాట. తెలుగులో వచ్చేసి వేగంలో మార్పు, వేగంలో మార్పు తీసుకున్న కాలం అనమాట. తీసుకున్న కాలం గుర్తుపెట్టుకోండి, తీసుకున్న కాలం వేగంలో మార్పుపై తీసుకున్న కాలం. ఇంగ్లీష్లో వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టేకెన్ టైం అనమాట. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంటే వేగంలో మార్పు ఖచ్చితంగా ఉండాలి. వేగంలో మార్పు ఉంటేనే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మోటార్ సైకిల్ తోలుతున్నాం అనుకోండి, మనకు 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంలోనే వెళ్తున్నాం ఎంతసేపు అయినా, అంటే 20లోనే వెళ్తున్నాం అనుకోండి, నీకు అక్కడ యాక్సలరేషన్ అనేది 0 ఉంటుంది అనమాట. లేదు నువ్వు 20 నుంచి యాక్సలరేషన్ అంటే వేగంని మార్పు చేసావన్నమాట, 20లో వెళ్ళావు, తర్వాత 50లో వెళ్ళావు, తర్వాత 70లో వెళ్ళావు, తర్వాత 90లో వెళ్ళావు, అంటే ఇక్కడ నీ యొక్క వేగంలో మార్పు ఉన్నప్పుడు ఇక్కడ యాక్సలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సున్నా త్వరణం గురించి మనకు అడుగుతున్నాడు. చూడండి, మనకు వేగంలో మార్పు ఉంటేనే మనకు త్వరణం కనుక్కోవడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ వేగంలో మార్పు లేకుండా కాన్స్టాంట్గా ఉండాలి. అంటే ఇప్పుడు 20లోనే వెళ్తున్నారనుకోండి, 20లోనే వెళ్తుంటే అక్కడ మీ యొక్క యాక్సలరేషన్ అనేది, అక్కడ వేగంలో మార్పు అనేది కాన్స్టాంట్గా ఉంది. వేగంలో యొక్క మార్పు లేకున్నట్టయితే యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వస్తువు యొక్క వేగం అనేది ఏమవుతుంది? కాన్స్టాంట్గా ఉన్నట్లయితే ఇక్కడ త్వరణం అనేది 0 అవుతుంది ఫ్రెండ్స్. ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. ది వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాన్స్టాంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ 0 యాక్సలరేషన్ అంటే ఏంది, అదేవిధంగా నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంది, అదేవిధంగా పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంది, మనం దాని మీద క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు, చూసుకోండి ఒకసారి. అదేవిధంగా యాక్సలరేషన్ గురించి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు, అదేవిధంగా యాక్సలరేషన్ గురించి కాన్సెప్ట్ గురించి కూడా అడుగుతున్నాడు. కాబట్టి క్లియర్గా దాని గురించి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ 0 త్వరణం అంటే ఏంటంటే మనకు ఒక వస్తువు యొక్క వేగం అనేది స్థిరంగా ఉన్నట్లయితే అక్కడ వచ్చేసి మనకు 0 త్వరణం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. చూడండి, న్యూటన్ యొక్క మొదటి చలన నియమం యొక్క మరొక పేరు ఏమిటి అని అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూటన్ యొక్క మొదటి చలన యొక్క మరొక పేరు ఏమిటంటే మనకు జడత్వ నియమం అని కూడా దాని అయితే పిలవడం జరుగుతుంది. జడత్వ నియమం గుర్తుపెట్టుకోండి. న్యూటన్ ఫస్ట్ లా అడిగాడు అనుకోండి, మనకు జడత్వ నియమం పెట్టండి. న్యూటన్ సెకండ్ లా అడిగాడు అనుకోండి, మనకు ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ అయినా, ఆప్షన్లో ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ ఉంటే పెట్టండి, ఆర్ మొమెంటం ఉన్న ఆప్షన్లో న్యూటన్ సెకండ్ లా ఫ్రెండ్స్, అది మొమెంటం ఉన్నా పెట్టండి. ఎందుకంటే మనకు ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ ఫార్ములా నుండే మనకు మొమెంటం ఫార్ములా అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ ఫార్ములా నుండే మనకు మొమెంటం యొక్క ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ ఇచ్చినా మొమెంటం ఇచ్చినా కరెక్టే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, మనకు సెకండ్లో ఆడినట్లయితే మనకు మొమెంటం కానీ ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ కానీ పెట్టండి. ఫస్ట్లో ఆడినట్లయితే మనకు లా ఆఫ్ ఎనర్జీ అంటే జడత్వ నియమం పెట్టండి. మూడవలో అడిగాను అనుకోండి, న్యూటన్స్ థర్డ్లో అడిగాను అనుకోండి, యాక్షన్ టు ఫోర్స్ అనమాట. ఓకే, యాక్షన్కు రియాక్షన్ అనమాట. యాక్షన్కు రియాక్షన్ అంటే ఆపోజిట్ ఉంటుంది.
యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. గుర్తుపెట్టుకొని యాక్షన్కి రియాక్షన్ అనేది బాగానేది థాట్లు అనేది పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మనకు వచ్చేసి రైల్వే గ్రూప్ డిలో. ఓకే, దీనికి సంబంధించి మీకు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించి దానికి దాని యొక్క రిలేటెడ్ కూడా చూసుకోండి. మీకు రిలేటెడ్ కూడా చూసుకున్నట్టయితే ఈజీగా మనకు ఆర్ఆర్ఎఫ్ గ్రూప్ డిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మనమైతే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనకు రైల్వే గ్రూప్ డిలో ఫిజిక్స్ నుంచి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.